కరోనా వైరస్ విస్తరిస్తుంటే మద్యం దుకాణాల వద్ద మందు బాబులు గుంపులు గుంపులుగా ఉంటూ సమన్వయ దూరం పాటించకుండా మాస్కులు ధరించకుండా మందును కొనుగోలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా రాపూరులో మద్యం దుకాణాలను మూసివేయాలని పట్టణవాసులు కోరుతూ రాపూరు తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. రెడ్జన్ ప్రాంతాల నుంచి రాపూరుకు పెద్ద సంఖ్యలో వచ్చి మద్యంను కొనుగోలు చేస్తున్నారని, వారి వల్ల తమ గ్రామానికి కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని రాపూరు పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మద్యం షాపులను మూసివేయాలని పట్టణవాసులు అధికారులను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రాపూరు మాజీ సర్పంచ్ పిట్టబోయిన వెంకట సుబ్బయ్య, పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాపూర్లో బ్రాని షాపులు ఎత్తివేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వెంకటగిరి, బాలాయపల్లి, టక్కిలి, మొదలకూరు ఇక్కడంతా రెడ్ జోన్ల వల్ల బ్రాని షాపులు మూసివేయడం అనేది, అక్కడి నుంచి వచ్చి ప్రజలు తండోపతండాలుగా రాపూరుకు వచ్చి మద్యం విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. దానివల్ల రాపూరు ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. రాపూరు మొదలే చిన్న గ్రామం, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్కి జనాలకి కరోనా వస్తే తట్టుకునే శక్తి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి వచ్చి మద్యం కొనుగోలు చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ భయభ్రాంతులు చేస్తున్నందువల్ల మద్య షాపులు లేకపోతే ఇటువంటి పరిస్థితులు రావు అని నిర్ధారించుకొని బ్రాంచ్ షాపులు మూసివేయమని చెప్పి తహసీల్దార్ వారికి, ఎస్ఐకి, ప్రొబేషన్ ఎక్స్చేంజ్ వారికి వినతి పత్రాలు అందజేస్తున్నాము.